Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kejriwal to Pawan ko polika Janasena adhineta Pawan Kalyan meeda party netalu chaala aasla pettukuntunnattunnaru. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి పవనే అని బల్లగొద్దకుండగానే సీనియర్ నేతలు పెద్ద ఆశలతోనే ఉన్నారు. దీనికి ప్రతిపాదిక ఏంటా అంటే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ను చూపిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్య మాట్లాడుతూ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మొదట ఓడారట, ఆ తర్వాతే జనాలు కేజ్రీవాల్ మీద నమ్మకం ఉంచి రెండుసార్లు గెలిపించారట. ఆశపడడంలో తప్పే లేదు, ఎందుకంటే ఆశపడడానికి ఖర్చు కానీ మితం కానీ లేదు కాబట్టి. కానీ అరవింద్ కేజ్రీవాల్తో పోల్చి చూసుకోవడమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడానికి ముందు ఐఆర్ఎస్ ఉన్నతాధికారి, ఆ హోదాలోనే అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన పోరాటాల్లో చాలా కీలకంగా వ్యవహరించేవారు. హజారే చేసిన దీక్షల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అవినీతి వ్యతిరేక పోరాటాల్లో హజారేతో పాటు కేజ్రీవాల్కు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఏదో విభేదాల కారణంగా హజారేతో విడిపోయి కేజ్రీవాల్ సొంతంగా మరో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా ఢిల్లీలో అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించారు. తన కార్యక్రమాల ద్వారా మామూలు జనాలకు బాగా దగ్గరయ్యారు. అప్పటికే ఉన్నతాధికారిగా పనిచేసిన కేజ్రీవాల్ మీద ఒక్క అవినీతి మరక కూడా లేకపోవడం ఆయనకు బాగా కలిసి వచ్చింది. అప్పుడే ప్రభుత్వం నుండి సమస్యలు మొదలవడంతో వేరే దారి లేక ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎప్పుడైతే రాజీనామా చేశారో వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దిగారు. కేజ్రీవాల్ వరుసగా సీఎం అవుతున్నారంటే బ్యాక్గ్రౌండ్ అంత ఘనంగా ఉంది. మరి పవన్ మాట ఏంటి? పవన్కు అసలు ఏ విషయంలోనూ సరైన పరిజ్ఞానం లేదు, ఏ అంశంలో కూడా స్థిర అభిప్రాయం లేదు. ఈరోజు చెప్పిన మాటకు రేపు విరుద్ధంగా మాట్లాడతారు. పవన్ చేస్తున్న రాజకీయమంతా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మాత్రమే జరుగుతోంది. ఇదే సమయంలో ప్యాకేజీ స్టార్గా బలమైన ముద్ర వేయించుకున్నాడు. పవన్ రాజకీయాలంతా కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను కాపాడడానికే అనే ప్రచారం బలంగా ఉంది. పవన్ నిర్ణయాలు కూడా దానికి ఊతమిచ్చినట్లుగానే ఉన్నాయి. కాబట్టి కేజ్రీవాల్తో పోలిక పెట్టుకోవడం ఏమీ బాగోలేదు. జగన్ చంద్రబాబుకు ధీటుగా పార్టీని నడిపించుకుంటే జనాలు పవన్ను నమ్మేవారేమో, మొన్నటి ఎన్నికలలో ఆదరించి ఉండేవారేమో. కానీ పవన్ అలా కాకుండా చంద్రబాబు కోసమే తాను కష్టపడుతున్నట్లుగా ఎక్స్పోజ్ అవ్వడంతోనే జనాలకు నమ్మకం పోయింది. ఇక ముఖ్యమంత్రి అంటారా, ఎవరి అదృష్టాన్ని ఎవరు చూడొచ్చారు?